నమస్కారం సత్యనుష్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రెండో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ వినిత పండిత్ పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ లత కమిషనర్ శైలజ క్రికెట్ మార్కెట్ ను వేరే చోటికి తరలించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న కూరగాయల వ్యాపారస్తులు ప్రజలు ప్రభుత్వ ఉద్యోగుల్లో కోత విందడాన్ని నిరసిస్తూ డిటిఎఫ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా పూర్తి వేతనం చెల్లించాలని డిమాండ్ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లును నిరసిస్తూ విద్యుత్ డిఈ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేసిన జేఏసీ విద్యుత్ ఉద్యోగులు రెండవ విడత పట్టణ ప్రగతి ఆర్మూర్ పట్టణం 15వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత ప్రారంభించారు అడిషనల్ కలెక్టర్ లత కమిషనర్ శైలజలు వార్డులో పరిశుద్ధంపై కచ్చా డ్రైనేజీ పక్కా డ్రైనేజీలను పరిశీలించారు అస్తావ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను చూసి డీఈపై ఆగ్రహించారు అనంతరం చైర్పర్సన్ వినిత పండిత్ అడిషనల్ కలెక్టర్ లత కమిషనర్ శైలజ మాట్లాడుతూ పురపాలక మంత్రి ఆదేశాల మేరకు వర్షాకాలం సీజనల్ వ్యాధులు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా లాంటి వ్యాధులు సంక్రమించకుండా దోమలు వ్యాప్తి చెందకుండా పరిశుద్ధంపై పరిసరాలను శుభ్రం చేయించడం జరుగుతుందని మురికి వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమం 8 రోజుల పాటు జరుగుతుందని తెలిపారు పట్టణ ప్రగతిలో భాగంగా ప్రభుత్వం నిధులతో వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని వారు స్పష్టం చేశారు ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గంగామోహన్ చక్రు డిఈ వేణుభాస్కర్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ తెరాస నాయకులు పండిత్ పవన్ పింజ అశోక్ పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు పరిశుభ్రత దినోత్సవంగా అంటే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి పట్టణాల్లో అదేవిధంగా గ్రామాల్లో కూడా పిలిపించారు అందులో భాగంగా అసలు పట్టణాలలో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి పరిశుద్ధంలో అని చెప్పి చూడడానికి ఈరోజు ప్రత్యేకంగా కేటాయించమన్నారు సో దాని గురించి మేము అన్ని చూస్తూ వస్తున్నాము కొన్ని చోట్ల మన పట్టణ ప్రగతిలో చేసిన దాన్ని బట్టి చాలా బాగుంది కొన్ని ఏరియాస్లో ఏంటంటే అక్కడ ఇల్లు సరిగా కట్టక వాళ్ళెవరు ఉండక ఖాళీ ప్రదేశాలు వదిలిపెట్టడం వలననే ఇప్పుడు గమనించిన దాన్ని బట్టి డ్రైనేజ్ సిస్టమ్కి కొంచెం ఇబ్బంది ఉంది సో వాటన్నిటిని కూడా సవరించుకొని ఈ 8 రోజుల కార్యక్రమంలో పూర్తిగా 100% శానిటేషన్ని చేయాలని చెప్పేసి కమిషనర్ని వాళ్ళ సిబ్బందిని అదేవిధంగా చైర్మన్ గారు వాళ్ళ ఎలక్టెడ్ బాడీ అంతా కూడా అందరి సమన్వయంతో చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం దాన్ని నేను నిర్వర్తించడానికి మీ వంతు కూడా సహకారం ఉండాలి అదేవిధంగా ప్రజలు కూడా ఇలాంటి చూసాం మేము వాళ్ళు ఏది ఉన్నా కూడా తీసుకొచ్చి డ్రైన్లోనే వేస్తున్నారు చెత్త చెదారం వాళ్ళ ఇంట్లో ఏది మిగిలిపోయినవి అన్నీ కూడా తీసుకొచ్చి అందులో వేస్తున్నారు దానివల్ల డ్రైన్కి అబ్స్ట్రక్షన్ వస్తుంది సో వర్షాకాలం మరి వరద నీళ్లు పారాలి అంటే ఇట్లాంటివి ఏం చేయదు కాబట్టి ప్రజలు కూడా వాళ్ళ వంతుగా సహకరించి వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టణ పారిశుద్ధ్యాన్ని కాపాడాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా వాళ్ళకి కేటీఆర్ గారు ముఖ్యవర్ మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు శుభ్రత పట్టణ ప్రగతి 2వ విడత కార్యక్రమంగా
ఎనిమిది రోజుల కార్యక్రమాన్ని జూన్ 1 నుండి రోజు జూన్ 8వ తేదీ వరకు ఈ పట్టణ ప్రగతి రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ రోజు జూన్ 1వ తారీఖు కాబట్టి మొదటి రోజు 15వ వార్డు చక్రుగారు వార్డులో సందర్శించడం జరిగింది. ఇందులో కొన్ని భాగాలు మన అడిషనల్ కలెక్టర్ గారు అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ మన కమిషనర్ మున్సిపల్ సిబ్బందితో ఈ వార్డును సందర్శించడం జరిగింది. కొన్ని ఓపెన్ ప్లాట్లు చాలా చూడడం జరుగుతుంది. వీటి ఓపెన్ ప్లాట్లలో మన చక్రు గారు స్థానిక కౌన్సిలర్ ఆధ్వర్యంలో వీటిని నోటీస్ పెట్టాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మెయిన్ ఇక్కడ తీసుకోవాల్సిన చర్యలు ఏమిటంటే ఓపెన్ డ్రైన్లను వాటిని పరిశుభ్రం చేయించడం పారిశుద్ధ్ర కార్మికులతో అదేవిధంగా ఓపెన్ ప్లాట్లను క్లీనప్ చేయడం జేసీబీ ద్వారా ఇప్పుడే కరోనా కట్టడిని నిర్మూలించడం చాలా ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా రానున్న రెయిని సీజన్ కాబట్టి వానాకాలం కాబట్టి ఈ కట్టడిని మరింత ఆపేందుకు డెంగ్యూ మలేరియా కలరా లాంటి వ్యాధులను రాకుండా ప్రబలించకుండా ఉండడానికి మనం చేపట్టిన కొన్ని ఈ చర్యలను అందరూ ప్రజలతో సహకరించుకుంటూ అదేవిధంగా స్థానిక కౌన్సిలర్లు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుకుంటున్నాను. ఇట్టి మంచి అవకాశాలను ఇది రెండో విడత కాబట్టి మున్సిపల్ గెలవగానే రెండోసారి మనకు ఇంటి మంచి అవకాశం రావడం చాలా అదృష్టం. ఇట్టి అదృష్టాన్ని మనం వినియోగించుకోవాలి. ప్రతి వార్డుకి మేము మున్సిపల్ సిబ్బందికి తరఫున గవర్నమెంట్ తరఫున ప్రతి వార్డుకి 100,000 రూపాయలు కౌన్సిలర్లకు ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి ఇలాంటి మనం దగ్గరుండి ఇలాంటి పరిశ్రమల ఇట్టి కార్యక్రమాన్ని దగ్గరుండి మనం నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై జీవన, జై రాష్ట్ర. కరోనా వ్యాధి వ్యాప్తి నివారణ లాక్డౌన్ నేపథ్యంలో నిర్మల్ కరీంనగర్ వెళ్లే రహదారిపై కూరగాయల మార్కెట్ను ఏర్పాటు చేశారు. లాక్డౌన్ ఎత్తివేయడంతో అనేక వాహనాలు రోడ్లపై తిరగడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని మార్కెట్ను వేరే చోటుకు మార్చాలని వ్యాపారస్తులు ప్రజలు కోరుతున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ అధ్యక్షుడు వ్యాపారులు మాట్లాడుతూ పెరిగిట్ కూరగాయల మార్కెట్ను వేరే చోట శాశ్వత మార్కెట్ను ఏర్పాటు చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపైన కూరగాయల మార్కెట్ ఉండడంతో కొనుగోలుదారులకు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ విషయం మున్సిపల్ కమిషనర్ కు తెలియజేయడం జరిగిందని ఇంతవరకు పట్టించుకోలేదని అన్నారు. వారం రోజుల్లో 2 ప్రమాదాలు జరిగాయని వారు చెప్పారు. ప్రాణ నష్టం జరగక ముందే మార్కెట్ ను వేరే చోటుకి మార్చాలని వారు కోరారు. సర్వే చేసిన తర్వాత ఐబీల మాకు తీసుకుపోతా అని చెప్పాము. ఐబీల పోతే ఇంకా ఏమి ఇబ్బంది ఉండదు ఎవరు. ఈ రోడ్డు కూడా ఇప్పుడు ఇబ్బంది అవుతుంది, గొడవలు అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఐబీల పోతే ప్రతి ఒక్క మనిషికు పండ్ల కోసము అందరూ మంచిగా ఉంటుంది. కంపల్సరీ కమిషనర్ మేడం కానీ ఎమ్మెల్యే సార్ కానీ మార్కెట్ని షిఫ్ట్ చేశారు. ఎందుకు బాగా ఇబ్బంది ఉన్నది పోవాలి ఇప్పుడు మటు, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. బస్టాండ్ ఇక్కడ బస్టాండ్ ఏరియా ఉంది, ఇక్కడ మా ట్రాఫిక్ ఉన్నది. ఏళ్ళ ముందు దుకాణం పెట్టుకు ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నది. అదే కారణానికి చెప్పాము, మున్సిపల్ ఆఫీస్లో కూడా చెప్పాము, చెప్పాలి చేస్తానని చెప్పారు. చేయాలి అయిపోదాకా ఏమైనా ఇబ్బంది అయితే ఎక్స్టెండ్ అయింది అనుకో, మొన్న ఎమ్మెల్యే ఎక్స్టెండ్ అయింది కొద్దిగా హరేవాడు అది ఎంత పడుకున్నాడు. ఇప్పుడు ఈ ట్రాఫిక్ మాకు తీసేసి దుకాణంలో ఎక్కడ పాత జాగ్రత్త పెట్టేస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే ఇబ్బంది బాగున్నది సరిపోతుంది. నేను మార్కెట్ షిఫ్ట్ చేయాలి కంపల్సరీ, ఇమీడియట్ చేసేయాలి. లేట్ చేస్తే మన ప్రాబ్లమ్స్ అయితే ఏమన్నా అయితే బాధ్యత ఎవరు తెలియదు, అది మా ప్రాబ్లం ఉన్నది. మరి మేము పనులు అమ్ముతాము, పనులు అమ్ముతున్నాము. మార్కెట్ పాత మార్కెట్ ఉండే ఇప్పుడైతే మరి కరోనా అన్నారు. కరోనా అంటే మరి ఇప్పటిదాకా కరోనా అన్నారు. ఇప్పుడు లాక్డౌన్ అయిపోయిందని అంటుండ్రు. మరి మాకైతే లోపలికి మార్కెట్ అయితేనే మాకు గిరాకీ చాలా అవుతుంది. మాకు మళ్ళీ ఎక్కడ బండి వచ్చి గుద్దిందాకా మాకు సమాధి పడతలేదు. మాది మాకు కొత్త మీరు రాజకీయ మౌళ్ళు జీవన్ రెడ్డి
పోలీస్ పోలీసులు మీ ధన్యవాదాలు. అందరు మా కోసం సహకరించాలా. మేము పేదోళ్ళం ఉన్నాము, మా బాధ మీరు భరించాలా. ఎందుకంటే మేము ఎండల కూర్చుండి చాలా ఇబ్బంది అవుతుంది. కరోనా వ్యాధి వ్యాప్తి నివారణ లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం గత 3 నెలల నుండి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడాన్ని నిరసిస్తూ ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట డిటిఎఫ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా వ్యాధి వ్యాప్తి నివారణలో భాగంగా ప్రభుత్వం జీవో నెంబర్ 27 అమలు చేసి ప్రభుత్వ ఏకపక్షంగా ప్రభుత్వ ఉద్యోగుల అనుమతి లేకుండా ఉద్యోగుల వేతనాల్లో పెన్షనర్ల విశ్రాంత ఉద్యోగుల్లో కోత విధించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వచ్చే సగం వేతనాల్లో ఇంటి ఖర్చులు అద్దెలు వైద్య ఖర్చులతో సతమతం అవుతున్నామని వారు స్పష్టం చేశారు. వేతనాల్లో కోత నిలిపివేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ట్విట్టర్ మెయిల్ ద్వారా విజ్ఞాపనలు పంపినా సానుకూలంగా స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఐఆర్పిఆర్సి ప్రకటిస్తామని చెప్పి కరోనా సాకుతో తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. వెంటనే మార్చి ఏప్రిల్ మే బకాయిలను ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు పెన్షనర్లకు విశ్రాంత ఉద్యోగులకు విడుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు రమేష్ సత్యానంద్ రాజన్న విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వరుసగా 3 నెలల కూడా జీతాల్లో కోతలు గుంచడాన్ని నిరసిస్తూ 3 దశ పోరాటంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టర్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యవేదిక తరపున ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రెవెన్యూ డివిజన్ల ముందర, కలెక్టరేట్ల ముందర ఇవాళ నిరసన ప్రదర్శన జరుగుతూ ఉంది. మరి మొదటి దశలో మేము ఆల్రెడీ ట్విట్టర్ ద్వారా సీఎంఓ గారికి, సీఎంఓ ఆఫ్ సీఎంఓకి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రికి మేము ట్విట్టర్ ద్వారా మా యొక్క వినతులు పంపించాము. మరి మార్చి ఏప్రిల్లో యొక్క వేతనాలు కోత విచ్చడం సరికాదు, పూర్తి జీతం ఇవ్వాలని చెప్పి చెప్పాము. మరి అదేవిధంగా 2 దశ పోరాటంలో కుటుంబాలతో కూడా నిరసన కార్యక్రమం ఇంటి తర్వాత నిర్వహించి ట్విట్టర్ ద్వారా చేశాము. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ఇంతవరకు లేదు. మరి ఇవాళ మీరు గమనించవచ్చు, కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత మార్చి 22 నుంచి మనకు లాక్డౌన్ అనేటటువంటిది కొనసాగుతూ ఉంది. జనతా కర్ఫ్యూ 22-23 నుంచి లాక్డౌన్ కొనసాగుతూ ఉంది. మరి అప్పటి వరకు కూడా మొత్తం ప్రభుత్వ కార్యకలాపాలు జరిగినాయి. ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చింది 22-23 రోజులు రెవెన్యూ వచ్చిన తర్వాత మరి ఆ 7 రోజుల కాలానికి మరి ఆర్థిక పరిస్థితి దివాలా తీసినటువంటి ఒక చౌకబారు అనేటువంటి ఒక నినాదంతో ఇవాళ జీతాల్లో కోత విధించినటువంటి తెలంగాణ రాష్ట్రమే దేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మరి ఇవాళ గడిచిపోయింది, మార్చి గడిచింది, ఏప్రిల్ గడిచింది, మేలో కూడా మరి మొత్తానికి మరి మొదటి వారంలో నుంచే దాదాపుగా అన్ని కూడా బిజినెస్ అన్ని కూడా ప్రభుత్వాలు జరుగుతూ ఉన్నాయి, ఆర్థిక పరిస్థితి మెరుగవుతూ ఉంది. 20 రోజులు పనిచేసిన తర్వాత కూడా మళ్ళీ ఇవాళ జీతం మొత్తం మేలో కోత వచ్చినటువంటి చాలా దారుణమైనటువంటి విషయం. మరి మొత్తం ఎంప్లాయీస్, ఉద్యోగులైనా, ఉపాధ్యాయులైనా, కాంట్రాక్ట్ వాళ్ళైనా, ఎవరైనా కానీ కూడా మిడిల్ క్లాస్ వర్కర్సే కాబట్టి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే కాబట్టి, వీళ్ళందరికీ కూడా ఆయా రకాల జీవన పరిస్థితులను బట్టి హౌస్ లోన్స్ ఉంటాయి, చిట్టీలు ఉంటాయి, ఇంకా రకరకాల పర్సనల్ లోన్స్ ఉంటాయి, వెహికల్ లోన్ ఉంటుంది, పిల్లల చదువు ఉంటుంది, జీవన భృతి ఉంటుంది, ఇవన్నీ కూడా మొత్తం జీతం వస్తేనే బతకడం చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ధరలు పెరిగినటువంటి సందర్భంగా బతుకుతూ ఉన్నాం. మరి దాంట్లో సగం కోత విధించిండ్రు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇవాళ చాలా తీవ్రంగా మానసిక వేదనతోని అనుభవిస్తూ ఉన్నారు. మరి మా కరీంనగర్లో ఒక ప్రధాన ఉపాధ్యాయుడు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, వాళ్ళ ఉన్న అవుట్ సోర్సింగ్ వాళ్ళు కావచ్చు, ఉన్నది వాళ్ళ జీతం చాలా తక్కువ, దాంట్లో కూడా 10% కోత విధించినటువంటి చాలా దారుణమైనటువంటి విషయం. ఇది ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం తను ఇచ్చినటువంటి 2 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఏదైతే హామీ ముఖ్యమంత్రి ఉందో, ఐఆర్ ప్రకటిస్తారు 2018 జూన్2 నాడు, 2018 ఆగస్టు 15 పీఆర్సీ ప్రకటిస్తారన్నాడో, ఆ హామీని తప్పించుకోవడానికి కరోనాని సాగుగా చూపిస్తున్నారు తప్ప ఇంకా మరొనటువంటి మార్గం లేదు. ఒక దశలో ఇవాళ మార్చి 23 నుంచి లాక్డౌన్ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. మరి మార్చి చివరి వారంలోనే ఇవాళ కాంట్రాక్టర్లకి మరి 1000 కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క పాత బిల్లుల్ని ప్రభుత్వమే విడుదల చేసింది. మరి ఆర్థిక పరిస్థితి లోటుగా ఉంటే మరి కాంట్రాక్టర్లకి ఎలా డబ్బులు చెల్లిస్తారు అనేటటువంటి వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే
ప్రభుత్వం సంధించి పూర్తి వేతనాలను చెల్లించాలా మార్చి ఏప్రిల్ బకాయిలని విడుదల చేయాలి లేని పక్షంలో మునుముందు ఉన్నటువంటి రానున్నటువంటి కాలంలో తీవ్రమైనటువంటి పోరాటాన్ని కొనసాగిస్తాం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా మరి కరోనా పరిస్థితుల్లో కూడా మేము మా యొక్క పోరాట రూపాన్ని మారుస్తాము ఎలక్ట్రానిక్ రూపంలో కావచ్చు ఆన్లైన్ రూపంలో కావచ్చు లేకపోతే మాస్కులు ధరించి భౌతిక డిస్టెన్స్ రూపంలో కావచ్చు పోరాటం మాత్రం కొనసాగుతుంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయ పబ్లిక్ సెక్టర్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని మీ ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విద్యుత్ సవరణ బిల్లుతో 25 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులు కార్మికుల ఉద్యోగుల కుదింపు అనేక సమస్యలు తలెత్తుతున్నాయని వెంటనే సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని రాష్ట్ర విద్యుత్ జేఏసీ పిలుపు మేరకు ఆర్మూర్ డిఈ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు అనంతరం జేఏసీ నాయకుడు నరేందర్ నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు సవరణ బిల్లుతో సర్వీస్ కండిషన్ మార్పు నియామకాలు పదోన్నతుల విషయాల్లో ఉద్యోగులు నష్టపోతున్నారని అన్నారు ఈ ధర్నాలో మైపాల్ లక్ష్మీ నరసయ్య సంజీవ్ మల్లేశం శ్రీనివాస్ ప్రభాకర్ గంగన్న తదితరులు పాల్గొన్నారు అది వచ్చిన తర్వాతనే మనకు కొంచెం పవర్ పర్చేజ్లు మన కంట్రోల్ వచ్చింది డైరెక్ట్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అవి పవర్ పర్చేజ్లు మనం డైరెక్ట్ ఇంటర్ఫియర్ అవుతాం మధ్యలో ఉన్న ట్రాన్స్కో కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో విద్యుత్ సవరణ బిల్లు 2020 సవరణ బిల్లును మరి ప్రవేశ పెడదామని చెప్పేసి ప్రజా అభిప్రాయము తీసుకునడానికి మరి జూన్ 6వ తారీఖు వరకు గడువు ఇవ్వడం జరిగింది ఈ మన దేశంలోని అన్ని రాష్ట్రంలో కోవిడ్-19 కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ తరుణంలో ఏప్రిల్ 17వ తారీఖున మరి కేంద్రము విద్యుత్ సవరణ బిల్లు ప్రవేశపెడదామని చెప్పేసి తీసుకురావడం చాలా దురదృష్టకరం మరి ఈ యొక్క సమయంలో ఈ బిల్లును తీసుకురావడం మేము తీవ్రంగా ఎలక్ట్రిసిటీ సిబ్బంది చాలా మేము ఆర్మూర్ డివిజన్ తరఫున మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం మరి రాష్ట్రంలో 21 సంఘాల నాయకులు కలిసి జేసీగా ఏర్పడి ఈరోజు మా యొక్క నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పేసి ఈ మధ్యాహ్న సమయంలో మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాము ఈ యొక్క చట్టాన్ని అమలు చేస్తే మరి మా ఉద్యోగ భద్రత ఉండదు మరియు అలాగే మా యొక్క జీతభత్యాలు కూడా రాని పరిస్థితి మరి ఫ్రాంచైజింగ్ చేసి మరి కంపెనీలకు అప్పచెప్పిన తర్వాత వారు పని గంటలు మరి ఎక్కువ కాల సమయాన్ని తీసుకొని ఎక్కువ పని చేయించడం జరుగుతూ ఉంటుంది మరియు మరి మా యొక్క ఉద్యోగ భద్రతలో కానీ ఎటువంటి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము నాయకుల జేఏసీ పిలుపు మేరకు ఈరోజు ఈ ఆర్మూర్ డివిజన్లో మేము యొక్క నిరసన కార్యక్రమాన్ని తలపెట్టి మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము తలపెట్టినటువంటి బిల్లును మేము విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము మోర్తాడ్ మండల కేంద్రంలోని మసీదు ప్రార్థన మందిరం ఆవరణలో నేడు ముస్లిం కుల పెద్దలు సంఘ సభ్యులు కరోనా వ్యాధి కట్టడిపై కృషి చేసిన తహసీల్దార్ శ్రీధర్ ఎస్ఐ సంపత్ కుమార్లను పశు వైద్యాధికారి రవికుమార్ను సర్పంచ్ భోగా ధరణి ఆనందులను ఘనంగా పూలమాల వేసి శాల్వాతో సన్మానించారు हम साफ बोले तो रमजान के टाइम में जो रमजान का जो जौहर है एक महीने के लिए रहता है हर रोज एक तो एक जौहर ही जैसा रहता है कम्युनिटी पूरा इकट्ठा होते हैं चाहे वो मस्जिद नमाज हो इफ्तार हो सुबह उठने हो और ये हो पूरा गैदरिंग हो जाता है जो हम पहले रमजान के पहले आके इधर
एक चार पाँच साल में कमटी वाले को बड़े लोगों को पूरे भूल गए, वो बात कैसे बोले वैसे ही मान लिया। इसके लिए आप बहुत एक हर एक आदमी को मैं बधाई देता हूँ, धन्यवाद भी बोलता हूँ। आपके बिना कोऑपरेशन से एक सिंगल इंसिडेंट भी नहीं हुआ। जैसा आप एम आर ओ साहब बोले, एक पेज ऐसा हो रहा है लॉकडाउन 1, 2, 3, 4, 5, चाहे आप दस्तक भी जाओ, मोड़ताड़ में कोई पॉजिटिव केस नहीं आया, कोई एक कोविड केस नहीं हुआ। वैसा नहीं हुआ बोले तो मंडल के लोग हम भी एक इकट्ठा होके डॉक्टर साहब जो है जो भी है, देखो फॉरेन रिटर्न्स का फर्स्ट फेज था, मर्कज़ का सेकंड फेज था, अब थर्ड फेज ये माइग्रेंट लेबर का थर्ड फेज चल रहा है, और ये कम्युनिटी स्प्रेड का फोर्थ वाला बुद्धि था। చిన్నపిల్లలకి ఏంటంటే అప్పుడప్పుడు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వచ్చే ఛాన్స్, చిన్నపిల్లలు కూడా బయట ఎక్కువ తిరిగేది, ఎక్కువ కాంటాక్ట్స్ కానీ ఒక మనం ఎంత ఇట్లాంటి అన్నీ కొంచెం పాటిస్తే కరోనాను టర్మినేట్ అందరూ ఇంకా అంటే రెస్పాన్సిబిలిటీ లేక కోఆపరేట్ చేస్తారంటే ఆశిస్తుంది. ఇది ముందు ముందు ఇట్లనే తాగించి దీన్ని మోర్తా నుంచి మనం అంటే ఇప్పటికి రాలేదు, కానీ జాగ్రత్తలు దీన్ని అందరం పాటిస్తాం. మనం అయిపోయింది అని దయచేసి లైట్ తీసుకోవచ్చు. అంటే ఎక్కువ రోజులు లాక్డౌన్ ఉండడం వల్ల ఈ కారణాల వల్ల వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నేడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మూడో విడత పల్లె ప్రగతి నేపథ్యంలో ప్రత్యేక పరిశుద్ధ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేల్పూర్ మండలం పచ్చల నడుపుడ గ్రామంలో నేడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేటి నుండి ఈ నెల 8వ తేదీ వరకు పల్లె ప్రగతి పారిశుద్ధ వారోత్సవాలలో భాగంగా వార్డు సభ్యులతో ఆరోగ్య కార్యకర్తలు ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఇక్కడైతే పాత
నీటి ట్యాంకులు నీళ్ళున్నాయో వాటిని కూడా కడిగించడం, వాటి ఈ 10 రోజుల్లో వాటి బ్లీచింగ్ పౌడర్తో కడిగించడం, అట్లాగే సోడియం హైడ్రోక్లోరైడ్ మన దగ్గర ఆల్రెడీ సిద్ధంగా ఉంది. మనం ఆల్రెడీ 2 దఫాలు కరోనా వైరస్ లాక్డౌన్లో భాగంగా 2 దఫాలు పిచికారీ చేయడం జరిగింది. మరోసారి ఈ ప్రత్యేక పరిస్థితుల కార్యక్రమంలో పిచికారీ చేయడం జరుగుతుంది. అట్లాగే బ్లీచింగ్ పౌడర్ కూడా మనకు అందుబాటులో ఉంది. సోడియం హైడ్రోక్లోరైడ్ కోసం మనం ఆల్రెడీ ఇంతకుముందే ఒకసారి పిచికారీ చేసినాం. దాన్ని ప్రత్యేకమైన మనమే ప్రత్యేకంగా డ్రాఫ్ట్ చేసి ప్రత్యేకంగా దానికి మిషన్ కూడా కొనుగోలు చేయడం జరిగింది. అలాగే దోమల కోసం ఫాగింగ్ మాస్క్ కూడా మిషన్ కూడా కొనుగోలు చేయడం జరిగింది. వాటన్నింటికి మనం ముందస్తు మనం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఈ 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు మీరందరూ కూడా అందుబాటులో ఉండి మరోసారి మన గ్రామానికి మంచి పేరు తెచ్చి మన గ్రామం ఎదురు ఏ సీజన్ వ్యాధులు ఉన్నాయో వాటన్నింటికి కూడా రాకుండా చేద్దామని ఇంకోసారి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ వినితా పండిత్, పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ లత, కమిషనర్ శైలజ. క్రికెట్ మార్కెట్ను వేరే చోటుకి తరలించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న కూరగాయల వ్యాపారస్తులు, ప్రజలు. ప్రభుత్వ ఉద్యోగుల్లో కోత విధించడాన్ని నిరసిస్తూ డిటిఎఫ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా, పూర్తి వేతనం చెల్లించాలని డిమాండ్. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లును నిరసిస్తూ విద్యుత్ డిఈ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేసిన జేఏసి విద్యుత్ ఉద్యోగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.